ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మన ఇండియాలో ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే గుర్తు వచ్చేది గోల్డ్ అండ్ ల్యాండ్ సార్ ఇంకా గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా అంత ఆర్గనైజ్డ్ మార్కెట్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ దానికి ఎప్పుడూ లేదు ఇంటి దగ్గర ఉన్న షాప్లో లేంటే బంగారం కొనే వ్యాపారంలో తెలియడం వల్ల వాళ్ళ దగ్గర మనం వెళ్ళి కొనడం దాన్ని బ్యాంకులో పెట్టుకోవడం అలాగ ఇది ఓవరాల్ ప్రాసెస్ బట్ ఇప్పుడు ఇండియా సిచ్యువేషన్ మారింది ఓవరాల్ మార్కెట్ సిస్టమ్ మారింది రైట్ నో దీని యొక్క విధానం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా దీని మార్కెట్ పర్సెంటేజ్ అయ్యి ఉండొచ్చు లేదంటే మార్కెట్ విధానం అయ్యి ఉండొచ్చు ఆర్గానిక్ జ్యువెలరీ సిస్టమ్ అనేది రాబోతుందంటారా డెఫినెట్గా వస్తుంది ఎందుకంటే మనం ట్రెడిషనల్ పద్ధతిలో చూసానుకోండి ప్రతి విలేజ్లకి ఒక వృత్తిపరంగా ఎస్పర్ట్స్ ఉంటారు ఒక బార్బర్ ఉన్నట్టు ఒక ఒక పురోహితుడు ఉన్నట్టు గోల్డ్ స్మిత్ కూడా ఉంటారు ప్రతి విలేజ్లో ఉంటాడు అందుకని ఒక విలేజ్ సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా అతను చెప్పినట్టే అతని దగ్గరికి ఉంటాడు నీకు ఏదైనా డిజైన్స్ కావాలని చెప్పినా అతనికి వచ్చేసి ఇస్తాడు లేదా అతని దగ్గర డిజైన్స్ మీకు ఇస్తా ఉంటాడు అండ్ ప్యూరిటీ అంటే డౌట్ఫుల్ అది వాళ్ళు అంత ఇస్తే అంత మనం చెక్ చేసుకోండి ఎయిటీన్ క్యారెట్స్ నైన్టీన్ క్యారెట్స్ ఇవన్నీ కూడా అందుకని ప్రతి విలేజ్ లో ఉండే అంత ట్రెడిషనల్ పద్ధతి అనమాట అది అది ఇన్ఆర్గనైజ్డ్ అంటే అది అక్కడ ఎంతమంది టైర్ చేసుకుంటున్నారు ఎంత గోల్డ్ కొంటున్నారు మనకి ఎప్పుడైతే లెక్కలు ఉండవు ఇప్పటికీ గోల్డ్ లో ఇండియాలో ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అది బ్లాక్ మార్కెట్ కింద లెక్క అక్కడ అక్కడ ఏం చేస్తే జరుగుతుంది ఎవరు తెలియదు గవర్నమెంట్ డాక్యుమెంట్ లాంటిది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒకటి ఉంది ప్రపంచం మొత్తం గోల్డ్ ఎంత ఉందని ట్రాక్ చేసే సిస్టమ్ అనమాట వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఇండియాలో థర్టీ టన్స్ గోల్డ్ ఉంది థర్టీ టన్స్ అండి చిన్న చిన్న గోల్డ్ కాదు ఎందుకంటే సింధునాగర్ కథ పుట్టింది ఇండియాలో క్రీస్తు పూర్వం ఎనిమిది వేల సంవత్సరాల క్రితం అంటే మన టెక్స్ట్ బుక్ లో కూడా సింధునగర్ కథ అంటే మూడు వేల సంవత్సరాల క్రితం ఉంటుంది అది అది తప్పది ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ఉంది సింధునగర్ కథ అప్పట్లోనే టూ ఫ్లోర్ బిల్డింగ్ లో జీవించాం మనం సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ లో డ్రైనేజ్ సిస్టమ్ లో స్టేడియంస్ ఆడుకోవడానికి ప్రాజెక్ట్ కట్టుకున్నాం అప్పట్లో అంటే అమెరికాలో పచ్చి మోసం తినే రోజుల్లో ఇండియాలో ఎంత సివిలైజ్డ్ కల్చర్లో మనం ఉన్నామో ఊహించుకోండి అంత హైలీ సివిలైజ్డ్ సొసైటీ మంది ఇండియా అలాంటి సొసైటీల్లో గోల్డ్ ఎక్కడి నుంచో వచ్చింది అందుకని ఎక్కడ తోమినా నీకు గోల్డ్ దొరికింది ఎక్కడ తోమినా టెంపుల్ యొక్క మనకి గుర్తుకడతా ఉంటుంది ఇండియాలో అందుకని ఇది దేవ దేవుళ్ళు దేవుళ్ళు నడియాడని భూమి అనమాట ఇది ఓకే అందుకని ఇండియాకి గోల్డ్కి ఎంత ఉంది లింక్ అంటే ఎవరు తెలియదు ఎందుకంటే ఒక తరం నుంచి ఇంకొక తరానికి వచ్చే ఆస్తి అనమాట గోల్డ్ అందుకని ప్రతి ఇంట్లో కేజీలకొద్ద గోల్డ్ ఉంటుంది ఎంత ఉందో ఎవరికి తెలియదు అది గవర్నమెంట్ లెక్క కూడా తెలియదు అది అందుకని గవర్నమెంట్ ఎంత ట్రాక్ చేయాలని చూసినా అఫిషియల్ రూట్లో నువ్వు ట్రాక్ చేయలేవు ఎందుకంటే అప్పట్లో రాజులు అంటే టన్నుల కొద్ది గోల్డ్ ఉండేది లెక్కలు ఎవరికి అర్థమవుతుంది చెప్పండి ఒక టెంపుల్ ఉందంటే టన్నుల కొద్దిగా గోల్డ్ ఉండేది తెలియదు లెక్కలు ఎవరికి తెలియదు కూడా అందుకని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఇండియాలో ఉన్న ఉమెన్ ఇండియన్ ఉమెన్ ఒంటి మీద ఉన్న గోల్డ్ థర్టీ థౌజండ్ టన్స్ అని అనమాట వాళ్ళు అఫీషియల్ గా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది సెవెన్ హండ్రెడ్ టన్స్ అంతే అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం మన ఇండియన్ ఉమెన్ అంటే మెన్ అయి ఉండొచ్చు వాళ్ళు మనం వేరు చేసే గోల్డ్ జస్ట్ ఆర్నమెంట్స్ కింద కొన్న గోల్డే ముప్పై వేల టన్నులు ఉంటుందా లేదా ఓవరాల్ ఓల్డ్ అదే అంటే ఇండియాలో అంత ఉండొచ్చు అని వాళ్ళ అఫిషియల్ ట్రాకింగ్ అనమాట ఇది వరల్డ్ గోల్డ్ కన్సిల్ వాళ్ళు చెప్పారంటే జనరల్ గా చెప్పారు కదా వాళ్ళు చూసి చెప్తారు అది బట్ గుర్తుపెట్టుకోండి ఒక విలేజ్ లో పోతే నీకు కేజీ లెక్క గోల్డ్ ఉంటుంది ఒక ఇంటి నుంచి మొత్తం లెక్క వేసుకుని టన్నుల కొద్ది ఉంటుంది ఒక విలేజ్ అని చెప్పేది ఇంత మిస్ మ్యాచ్ ఒక ఆ ఎసెక్ట్ కొన్ని తరాల నుంచి వస్తున్నప్పుడు ట్రాకింగ్ అలా ఈజీ అది ఈజీ కాదు సి నాకు ఎకరం ఉందనుకోండి దాన్ని ట్రాక్ చేయడం ఈజీ ఎందుకంటే ఓపెన్ గోల్డ్ అలా కాదు ప్రతి మ్యారేజ్ అప్పుడు మనకు ఎక్కడ చెప్పండి అంటే కరెన్సీ లాగా గోల్డ్ ని కూడా ఆర్గనైజర్ విధానంలోకి మార్చడం ఇప్పుడు అన్నమాట అనమాట కొత్తగా గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ గోల్డ్ స్మూత్ ట్రెడిషనల్ గా ఉన్న సాటు కాకుండా ఆర్గనైజర్ కొంట ఇప్పుడు టూ లో చూస్తే అంటే ఫైవ్ పర్సెంట్ ఉండేది ఆర్గనైజర్ గోల్డ్ షాప్స్ అన్ని అన్ఆర్గనైజ్డే ఉండేది అది టూ థౌజండ్ ఫైవ్ కల్లా నైన్ పర్సెంట్ పెరిగింది అంటే కొంచెం కొంచెం జనాలు లీగల్గా ఉన్న షాప్లో కొంట బీన్ చేశారు టూ థౌసండ్ టెన్లో ఉన్నప్పుడు సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది అండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో థర్టీ త్రీ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అంటే రాను రాను ఆర్గనైజ్డ్ గోల్డ్ షాప్స్ ఎక్కువైపోతున్నాయి రాను రాను అంటే పల్లెటూరులో ఉన్నాయి గోల్డ్ స్మిత్ ఆ ప్రొఫెషన్ ఆగిపోతుంది తొందరలో వీళ్ళు ఎక్కువ అవుతున్నారు ఎందుకంటే ప్యూరిటీ ఉంటుంది అంటే మనీ బైబ్యాక్ గ్యారెంటీ ఇస్తారు నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు అందుకని కొత్తగా గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ మీద పెట్టేవాళ్ళందరూ ఇలా ఆర్గనైజర్ మీదే పెడుతుందనమాట ఈ ఏరియాలో టాటా వాళ్ళు టైటాను నెంబర్ వన్లో ఉందండి సో ఈ గోల్డ్ అన్ఆర్గనైజర్ నుంచి ఈ ఆర్గనైజర్ మారే ప్రాసెస్లో ఎక్కువ బెనిఫిట్స్ పొందిన కంపెనీ అంటే టైటాను టాటా వాళ్ళు అయ్యటం ప్లస్ ఇండియాలో గోల్డ్ మీద మోజు ఉంటాం డెడ్లీ కాంబినేషన్ అయిపోయింది దాంతో వీళ్ళు ఎయిటీ పర్సెంట్ వాటర్ క్యాప్చర్ చేశారు టోటల్ దాంట్లో మొత్తానికి ఇప్పటికీ ఇంకా ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ దాకా అన్ఆర్గనైజ్డ్ గోల్డ్ నట్స్నే ఉంది ఇంకా అది అది ఎప్పటికీ ఉంటుంది అయితే ఈ ఆర్గనైజర్ దాంట్లో ఎన్ని ఉన్నాయి అంటే వీళ్ళు కూడా బాగానే ఉందండి కాంబినేషన్ అంటే టాప్ టెన్ ప్లేయర్స్ మనం చూసాం అనుకోండి ఒకటి టైటాన్ మనం ఉందని అది ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో ఉంది టాటా వాళ్ళది ప్లస్ మోస్ట్ అథెంటికేటెడ్ గోల్డ్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే ఉంటుంది తర్వాత మల్బార్ గోల్డ్ అండ్ జువెలరీ అనమాట ఇది కేరళ బేస్డ్ అనమాట ఇది దీనికి మొత్తం ఇండియాలో షాప్స్ రెండు వందల మూడు షాప్స్ ఉన్నాయండి రెండు వందల మూడు షాప్స్ ఉన్నాయన్నమాట అంటే మేజర్గా ఏంటంటే మొత్తం ఎంటైర్ ఇండియా ఉంటుంది బట్ సౌత్ ఇండియాలో ఎక్కువ షాప్స్ ఉంటాయి దీన్ని ఇది ఏది మల్బార్ తర్వాత టైటాన్ అండి అండ్ వీళ్ళైతే ఇండియా మొత్తంగా అంటే వీళ్ళ షాప్స్ నైన్ థర్టీ సెవెన్ ఉన్నాయండి షాప్స్ ఆల్మోస్ట్ థౌసండ్ షాప్స్ ఉన్నాయి ఓకే అండ్ మేజర్గా అయితే తమిళనాడు అనమాట ఒరిజినల్గా అది స్టార్ట్ అయింది మలబార్ అయితే కేరళ అండ్ నెక్స్ట్ జిఆర్టీ జ్యువెలరీస్ అండి అండ్ స్టార్ట్ అయింది తమిళనాడు అనమాట ఇది సౌత్ ఇండియాలో మాత్రమే ఉంది అక్కడ లేదు ఇంకా ఫిఫ్టీ ఎయిట్ షాప్స్ ఉన్నాయి సౌత్ ఇండియాలో అండ్ తర్వాత కళ్యాణ్ జ్యువెలరీ అండి మళ్ళీ స్టార్ట్ అయింది కేరళ నుంచి అండ్ ఇది దీనికి రెండు వందల పదిహేడు షాప్స్ ఉన్నాయండి ఇండియా మొత్తం మీద అండ్ మేజర్గా సౌత్ ఇండియా ఇక్కడ కూడా నెక్స్ట్ లలిత జ్యువెలరీ అండి స్టార్ట్ అయింది మళ్ళీ తమిళనాడు అండ్ ఫిఫ్టీ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి వీళ్ళకి ఎగైన్ ఫోకస్ ఆన్ ద సౌత్ ఇండియా తర్వాత జాయా కాస్ అండి కేరళలో స్టార్ట్ అయింది ఇండియా మొత్తం మీద ఎక్కువ షాప్స్ ఉంది దీనికే థౌజండ్ షాప్స్ ఆల్మోస్ట్ టైటాన్ కంటే ఎక్కువ షాప్స్ అనమాట ఇది పాన్ ఇండియాలో ఉంది బట్ మేజర్ ఎగైన్ సౌత్ ఇండియా మీ లెక్కన అర్థమవుతుంది సౌత్ ఇండియాలో గోల్డ్కి ఎంత మోజు ఉంటుంది అండ్ తర్వాత పిఎన్ గాడ్జిల్ అండ్ సన్స్ అండి ఇది మహారాష్ట్ర స్టార్ట్ అయింది అండ్ మహారాష్ట్ర సెంట్రిక్ అంట మేజర్గా వెస్టర్న్ ఇండియాలో ఉంది థర్టీ షాప్స్ ఉంటాయి అండ్ ఖజానా జ్యువెలరీస్ ఏపీలో స్టార్ట్ అయింది థర్టీ షాప్స్ ఏనండి కేవలం సౌత్ ఇండియా వరకే ఉంటుంది ఇది తర్వాత పిఎన్జి జ్యువెలరీస్ మహారాష్ట్ర వాళ్ళది అనమాట థర్టీ త్రీ షాప్స్ ఉన్నాయి మేజర్ మహారాష్ట్ర వరకే ఉంటుంది ఇది కూడా తర్వాత ఎమరాల్డ్ గోల్డ్ అండి తమిళనాడు స్టార్ట్ అయింది పద్నాలుగు షాప్స్ ఉన్నాయి వాళ్ళకి మేజర్ ఫోకస్ సౌత్ ఇండియా అనమాట తర్వాత శాన్కో గోల్డ్ అండి వెస్ట్ బెంగాల్ వాళ్ళు రీసెంట్గా స్టాక్ మార్కెట్ ఇష్టం కంపెనీ అనమాట ఇది వన్ ఫిఫ్టీ నైన్ షాప్స్ ఉన్నాయి వీళ్ళు ఈస్ట్ ఇండియా మీద ఎక్కువ పోకస్ చేస్తారు శాన్కో గోల్డ్ మన ఇండియాలో ఇక్కడ మనకి మన దగ్గర తక్కువ అనమాట ఈస్ట్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి తర్వాత తంగమయ్ జ్యువెలరీస్ అండి తమిళనాడు మేజర్ ఇది రీసెంట్గా స్టాక్ మాకు లిస్ట్ అయింది ఫిఫ్టీ సెవెన్ షాప్స్ ఉన్నాయి వెళ్ళి మేజర్గా సౌత్ ఇండియా అండ్ టీబీజెడ్ అండి మహారాష్ట్ర వాళ్ళది థర్టీ త్రీ షాప్స్ ఉన్నవి మేజర్గా ఇది పాన్ ఇండియా అండ్ డిబి అభిషాన్ అనమాట ఇది ఎంపీ వాళ్ళది ఎయిట్ షాప్స్ ఉన్నాయి సెంట్రల్ ఇండియా అండ్ వన్ మన్ హరి పాతి అని చెప్పేసి మహారాష్ట్ర వాళ్ళది ఇది అండ్ మోతిసన్స్ స్టాక్ మార్కెట్ లిస్ట్ ఉంది రీసెంట్గా రాజస్థాన్ వాళ్ళది ఫోర్ షాప్స్ సో ఇవన్నీ రాను రాను ఆర్గనైజ్డ్ ఎక్కువ అవుతున్నాయి అనమాట ఎక్కువ ఫోకస్ అయితే మీకు అర్థమే ఉంటుంది సౌత్ ఇండియా అంటే ఇది మెయిన్ రీజన్గా దీన్ని చూసుకున్నప్పుడు దీని నుంచి ఇంపాక్ట్ అయ్యే వాటిలో ఒకప్పుడు బ్లాక్ మనీ కన్వర్షన్కి వాడేవాళ్ళని ఒక న్యూస్ వింటూ ఉండేవాళ్ళని చిన్నప్పుడు ఇది ఇప్పుడు కంప్లీట్గా దీన్ని రెస్ట్రిక్ట్ చేసే స్కోప్ దీనివల్ల కలిగే ఛాన్సెస్ కదా ఇండియాలో ఎప్పటికీ బ్లాక్ మనీ బ్లాక్ చేయటం హైలీ ఇంపాసిబుల్ అండి రియల్ ఎస్టేట్లో సెవెంటీ పర్సెంట్ బ్లాక్ మనీ యాక్చువల్లీ ఎవరైనా రిలీఫ్లో పెడుతున్నారంటే అది బ్లాక్ మనీ లోన్ తీసుకుని పెడుతున్నారంటే వాళ్ళకి అంత ఫైనాన్షియల్ లిటరసీ అంత లేనట్లకే ఎందుకంటే అది అది బ్లాక్ మనీ ఉన్న ఏరియా వైట్ మనీ తీసుకుని పెట్టాల్సిన అవసరం లేదనమాట ఓకే ఒక హౌస్ ఉండటానికైతే కొనొచ్చు కానీ అదర్వైజ్ అయితే స్ట్రిక్ట్లీ నో ఫర్ రియల్ ఎస్టేట్ వైట్ మనీ పర్టికులర్ అండ్ రెండోది గోల్డ్ గోల్డ్ ఇండియాలోనే థర్టీ థౌజండ్ టన్స్ గోల్డ్ ఉంది అందులో ఎంత రొటేట్ అవుతుంది ఎవరు తెలియదు అందుకని వీళ్ళు కూడా లీగల్ గా ఎవరు జిఎస్టీ పే చేసి ఎవరు ఎందుకంటే బిల్ పే చేస్తే జిఎస్టీ పే చేయాలి కదా అందుకని ఇంటర్నల్ గా ఎంత గోల్డ్ పాత గోల్డ్ రీసైక్లింగ్ జరుగుతుందో ఎవరు తెలియదు అనమాట అయితే ఎవ్రీ ఇయర్ కొత్త గోల్డ్ అయితే ఇంపోర్ట్ అవుతూనే ఉంటది ఇండియా మేజర్ గా స్విట్జర్లాండ్ నుంచి అండ్ దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారు నిరంతరం ఇండియా నుంచి గోల్డ్ ఇండియాలో పబ్లిక్ ఉన్న మోస్ట్ గోల్డ్ మీద ప్రపంచంలో ఎవరు అందుకని ఇండియాలో అది ఒక ట్రెడిషన్ అంతే అది పెళ్లి అంటే పెళ్లికి పెట్టే టోటల్ అమౌంట్ లో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎల్లో గోల్డ్ మీద పెడతాం అంతే అండ్ చాలా మందికి అక్కడ ఒక కిడ్ పుడితే వాళ్ళ మ్యారేజ్ అనేది ఒక అల్టిమేట్ ఈవెంట్ అనమాట దాని గురించి డబ్బులు మొదటి నుంచి బాగు చేస్తూనే ఉంటారు సంవత్సరాల కొద్ది అందులో మెజార్టీ వాటి గోల్డ్ మీదే ఉంటుంది అనమాట అందుకని ఇండియన్ ట్రెడిషన్స్ కి ఇండియన్ ఉమెన్ కి ఈ గోల్డ్ కి ఉన్న లింకేజ్ మనం మనం చెప్పాల్సిన పని ఏం లేదు అందుకని ఇండియాలో పర్మనెంట్గా గోల్డ్ అనేది బ్లాక్ ఎసెట్ లాగానే ఉంటుంది బ్లాక్ మనీ లాగా ఉంటుంది సో రియల్ ఎస్టేట్ అండ్ ఈ రెండు ఎప్పటికీ ఉంటాయండి అండ్ మోర్ ఓవర్ గోల్డ్ లో వచ్చే రిటర్న్స్ కూడా మరి నువ్వు అంత తీసేది తక్కువే ఉండవు కదా ఇయర్లీ యావరేజ్ మీద ఒక టెల్వ్ పర్సెంట్ వస్తున్నాయి దట్స్ గుడ్ రిటర్న్స్ ట్రెడిషనల్ సెక్టర్తో తో పోల్చుకున్నప్పుడు బ్యాంక్ తో పోల్చుకున్నప్పుడు రెంట్లతో పోల్చుకున్నప్పుడు అందుకని గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా అందరూ ఎంకరేజ్ చేస్తారు ఇంకా అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి గోల్డ్ మీద దాన్ని రిస్ట్రిక్ట్ చేద్దామని చెప్పేసి ఆల్టర్నేటివ్గా సోరింగ్ గోల్డ్ మనం పట్టుకొచ్చినాయి అంటే సోరింగ్ గోల్డ్ మనం తీసుకుంటున్నాం అంటే ఇండైరెక్ట్ గోల్డ్ మీద పెట్టినట్టే కదా డైరెక్ట్ గోల్డ్ అయితే కాదు కదా సో అందుకని గవర్నమెంట్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దాము గోల్డ్ మీద ఫిజికల్గా కాకుండా ఇలా బాండ్ రూపంలో అని చెప్పేసి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ఇస్తారు ఫ్రీగా గవర్నమెంట్ వాళ్ళు అది డైరెక్ట్ గోల్డ్ కొన్ని బాల్ బట్ ఇండియాలో వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి అది ఒక ట్రెడిషన్ అనుకుంటారు ఎమోషన్ ఎమోషన్స్ కింద అనుకుంటారు అందుకని ఎన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ రిలీజ్ చేసినా సరే స్టాక్ మార్కెట్లో వాళ్ళు కొంటారేమో తప్ప బయట పల్లెటూరులో అండ్ అట్లా కొనరండి అది అందుకని గోల్డ్ మీద మోజ్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి ఆర్గనైజ్ సెక్టర్స్కి మూవ్ అవుతూ ఉంది రీజన్స్ ఏంటంటే లేటెస్ట్ ప్యాషన్స్ ఉంటాయి ప్లస్ గోల్డ్ బైబ్యాక్ వాళ్ళు గ్యారంటీ ఇస్తారు ప్లస్ ప్యూరిటీ గ్యారెట్ ఇస్తారు ఈ పల్లెటూరులో గోల్డ్ స్మిత్ దగ్గర నువ్వు చేసుకున్నావు అనుకోండి వీటికి ఏది గ్యారంటీ ఉండదు నమ్మకం తప్ప అందుకొని రాను రాను ఆర్గనైజ్డ్ ఇవి లీగల్గా ఎక్కువైపోతూ ఉంటాయి సరే ఎవరైనా లీగల్ కొనుక్కోవాలంటే కనుక ఇలాంటి షాపుల్లో కొంటే మళ్ళీ వాళ్ళకి అమ్మేయచ్చు మళ్ళీ కొత్త వాళ్ళకి మార్చుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి అనమాట అంటే గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది గుడ్ ఎసెట్ క్లాస్ అండి ఈవెన్ ఇలిట్రిక్ట్స్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే స్టాక్ మార్కెట్ చాలా కాంప్లికేటెడ్ అంత ఈజీ కాదు మేనేజ్ చేయటం చాలామందికి భయం అపోహ ఇలాంటివి ఉంటాయి అనమాట అందుకని ఈ రూరల్ ఇండియా వాళ్ళకి సింప్ వాళ్ళు తెలిసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ల్యాండ్ రియల్ ఎస్టేట్ ప్లస్ గోల్డ్ అది ట్రెడిషనల్గా వచ్చిందనమాట బట్ వాటితో పలుచుకుంటే ఇప్పుడు ఈక్విటీలు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి స్లోగా కల్చర్ డెవలప్ అనమాట ఓకే మొత్తానికి అన్ని సెక్టార్లో అనర్గనైజర్ నుంచి ఆర్గనైజర్కి ఎలా మూవ్ అవుతుందో ఈవెన్ గోల్డ్ బిజినెస్ కూడా ఈ అనార్గ నుంచి ఆర్గనైజర్కి స్లోగా మూవ్ అవుతా ఉంది అండ్ ఈయర్లో టైటాన్ లీడర్ కాబట్టి అది క్యాప్చర్ చేసుకుంటూ వస్తుంది అంటే గోల్డ్ పెరగడమే తప్ప తగ్గడాలే లే ఉండవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మీకు ఎవరైనా ట్వెల్వ్ పర్సెంట్ కావాలంటే కనుక మనం ఈయర్లో పెట్టుకోవచ్చు బట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం సోరింగ్ గోల్డ్ బాండ్ ఎందుకంటే ఫ్రీగా అడిషనల్గా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ వస్తుంది ప్లస్ రిటర్న్స్ మీద ట్యాక్స్ లేవు దట్ ఇస్ ద బెస్ట్ వన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి